దళితుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం పిఠాపురం. రాజ్యాంగాన్ని రక్షించాలని, మత స్వేచ్ఛను కాపాడాలని, ఇటీవల రిజర్వేషన్లపై మద్రాస్ హైకోర్టు తీర్పుపై కేంద్ర సుప్రీంకోర్టుకి వెళ్లాలని, దళిత క్రిస్టియన్స్ ను దళిత ముస్లింలను ఎస్సీలుగానే పరిగణిస్తూ పార్లమెంట్లో చట్టం వేయాలని తదితర డిమాండ్లతో పిఠాపురం నియోజకవర్గ దళిత హక్కుల పోరాట సమితి కన్వీనర్ ఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో గురువారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో రామకృష్ణ మాట్లాడుతూ, దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు, మత కలహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దళిత హక్కులను కాలరాస్తున్నారని, రిజర్వేషన్లను ఎత్తివేసి చర్యలు చేపడుతున్నారని, ఇటీవల కాలంలో మద్రాస్ హైకోర్టు దళితుల మతం మారితే రిజర్వేషన్లు వర్తించవని, దళితుల్లో ఉద్యోగం చేస్తూ క్రిస్టియన్ మతం మారితే ఉద్యోగం నుండి తొలగించబడతారని తీర్పు ఇవ్వడం చాలా బాధాకరమని, బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగానే న్యాయస్థానాలను తమ గుప్పట్లో పెట్టుకుని దళితుల్ని అణచివేసే చర్యలకు పాల్పడుతుందని, దీని మీద మనస్తాపం చెంది దళిత ఐక్యతా పోరాటానికి చర్చివేదికగా 7/8/2021 తేదీన స్థానిక సూర్యరాయ గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని, ఈ పీటెడ్ టేబుల్ సమావేశానికి ప్రతి దళిత, క్రిస్టియన్స్, ముస్లిం సోదరులు పాల్గొనాలని మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వల్లూరి సత్యబాబు, ఎడిద నాగేశ్వరరావు, సింహాచలం, కాకడ లాజరు, దోలపల్లి యేసు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ యొక్క హక్కుల మీద కాళ రాస్తూ తప్పుడు విధానాలతో రిజర్వేషన్లు ఎత్తివేసే చర్యల ఎత్తుగడలు వేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ మద్రాస్ హైకోర్టు దళితుడు మతం మారితే రిజర్వేషన్ ఇచ్చేస్తామని, ఉద్యోగంలో చేరిన ఆ దళితుల్ని ఆ ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఆ మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వడం చాలా బాధాకరం. న్యాయస్థానమే ఇలా దళితుల మీద వివక్షత చూపిస్తుంటే దళితుడు పరిస్థితి ఏంటని ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం. అది దీన్ని పరిణామంలో తీసుకుని దళితులంతా మనోభావంతో మేము చాలా బాధపడుతూ ఉన్నాం. దీనిని ఖండించడానికి 7/8 పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ప్రతి దళిత నాయకులు, క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం సోదరులు వచ్చి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం.